हेलो गाइस एला उन्नारु अंदरु बागुन्नारा यूट्यूब ओपन चेस्ते कोरिया स्किन ग्लास स्किन अलागे जापनीज स्किन केयर मनं कूडा ट्राई चेद्दामा अलांटी स्किन मनलो वस्तुंदा अनि चाला मंदिकी डाउट्स उंटाई कदा वितौट एनी कास्ट आ क्रीम मनं इंट्लो कूडा प्रिपेर चेसुकोवच्चुंडी रूपायि खर्चु लेकुंडा अवुना निजमा अनि अनिपिस्तुंदि कदा मरि इंकेंदुकु लेटु वीडियो चूसेद्दां पदंडी మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం ఫస్ట్ మీరు బియ్యం తీసుకోండి. బియ్యంలో చాలామంది అంటారు ఏం బియ్యం తీసుకోవాలని కూడా డౌట్ అనమాట. బాస్మతి రైస్ తీసుకోవచ్చు, రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. బియ్యంలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. బియ్యము కడిగిన నీళ్లు మన చర్మానికి కానీ మన జుట్టుకి కానీ చాలా మంచి చేస్తాయి. మీకు ఎవరికైనా హెయిర్ బాగా ఊడిపోతుందా, చాలా చాలా యూజ్ చేసి ఉన్నారు అనుకున్న వాళ్ళు ఒకసారి ఓవర్ నైట్ రైస్ వాటర్ ట్రై చేయండి. ఓవర్ నైట్ రైస్ వాటర్ అంటే ఇలా బియ్యాన్ని కడుక్కున్న నీళ్ళు అన్నమాట, అంటే ఒకసారి కడిగేసి పక్కన పెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏదైనా సరే బియ్యాన్ని కడిగి ఆ వాటర్ని పారబోయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం పోసిన వాటర్ని ఉంచుకోవాలన్నమాట. ఇట్లాగా వాటర్ని కడిగేసుకొని ఓవర్ నైట్ అండి, మీరు రాత్రిపూట నానబెట్టుకొని ఈ బియ్యాన్ని ఈ బియ్యం నీళ్ళని పొద్దున పూట మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇలా మీరు 14 డేస్లో 4 టైమ్స్ చేయండి. మీ జుట్టు అస్సలు ఊడదు, ఇంకా చాలా సిల్కీగా చాలా షైనీగా కూడా ఉంటుంది. నేను జుట్టు ఊడిపోయే వాళ్ళకి ది బెస్ట్ చిట్కా అంటే ఇదే చెప్తానండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను మీకు, స్కిన్కి చాలామంది మంగు మచ్చలు వచ్చాయని చాలా చాలా బాధపడుతుంటారు. మంగు మచ్చలకి దానంతట అదే పోవాలి అంటారు, అది ఎగ్జాక్ట్గా నిజమండి. ఆ పిగ్మెంటేషన్ అనేది తొందరగా పోదు. అలాంటి వాళ్ళకంటండి ఇప్పుడు నేను చూపించే రైస్ వాటర్ ఒకసారి ట్రై చేయండి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని మీరు కొద్దిగా ఆ వాటరే ఏదైతే తీసుకున్నారో ఆ వాటరే వేసేసుకొని మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు వాటర్ వస్తాయి చూడండి, ఇలా అన్నమాట, ఈ వాటర్ అన్నమాట. ఈ వాటర్ని అంటండి రాత్రిపూట పడుకోబోయే ముందు మీ మంగు మచ్చలు ఉంటాయి కదా, ఆ మంగు మచ్చల మీద రాసుకొని అలా వదిలేసి పడుకుంటే అంటే తొందరగా మంగు మచ్చలు తగ్గవండి. వాటంతట అవే వస్తాయి అవే పోతాయి అంటారు, బట్ అయితే మనం రైస్ వాటర్ అప్లై చేయటం వల్ల చాలా వరకు అది కొద్దిగా లైటనింగ్ అవుతాయంట. నేను చాలా ఆయుర్వేదంకి సంబంధించిన కొన్ని బుక్స్లో కూడా చదివాను నేను. ఇట్లా ఈ వాటర్ తీసుకోండి. ఈరోజు మన జపనీస్ స్కిన్ కేర్లోకి వెళ్ళిపోదాము. వాళ్ళు ఏదైనా యూజ్ చేయనండి, కొరియా కానీ జాపనీస్ కానీ ఏ క్రీమ్స్ డిఐవైస్ యూజ్ చేసినా వాళ్ళు అందులో ఖచ్చితంగా రైస్ని ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఆ రైస్కి ఇంకా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో స్కిన్కి అనేది ఆలోచించండి. అలాగే పొటాటో తీసుకోండి, బంగాళదుంప. నేను ఇందాక మీకు ఒక టిప్ చెప్పాను కదా, మంగు మచ్చలు తొందరగా తగ్గవు అని చెప్పేసి నేను మీకు ఇందా చూపించాను కదా రైస్ వాటరు. ఆ రైస్ వాటరు ఒకరోజు రైస్ వాటరు ఇంకొక రోజు అంటే ఆల్టర్నేట్ డేస్ అన్నమాట. ఇప్పుడు ఈ బంగాళదుంపల ముక్కలు కోసేసి వాటర్ అసలు యాడ్ చేయొద్దండి. మనకి బంగాళదుంపల్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది, వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండా ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి చూసారు కదా, నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఫిల్టర్ చేసి చూపిస్తాను చూడండి. మీరు ఇట్లా వచ్చిన దాన్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే మనకి వాటర్ అనేది వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తున్నాను చూడండి, పొటాటో జ్యూస్ అన్నమాట. ఇది వితౌట్ వాటర్ లేకుండా వచ్చినటువంటి జ్యూస్ అన్నమాట. ఇది ఈ జ్యూస్ని రాత్రిపూట పడుకోబోయే ముందు మీ మంగు మచ్చల మీద, చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో నెక్ బ్లాక్ వచ్చేసింది అనుకుంటారు కదా, వాళ్ళు కూడా అంటండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ వాటర్ కింద ఒక వైట్ స్కాచ్ లాగా ఉంది చూసారా, ఒక తెల్లగా ఉంది చూసారా పౌడర్ లాగా, అది చాలా బాగా ఉపయోగపడుతుందండి మన స్కిన్కి. ఇదిగో చూపిస్తుందని చూడండి, ఇది అంటండి మీ స్కిన్లో ఎక్కడైనా సరే నలుపుదనం అంటే నెక్ బ్లాక్ కానీ లేకపోతే ఫోర్ హెడ్ నలుపు కానీ మూతి చుట్టూ నలుపు కానీ ఆ కింద ఉన్నటువంటి ఆ వైట్ పౌడర్ బాగా యూజ్ అవుతుందంట. నేను మొత్తం కలిపి ఆ వాటర్ అందులో వేసేసాను చూడండి. ఇప్పుడు ఈ బంగాళదుంప కానీ బియ్యం వాటర్ కానీ ఆల్టర్నేట్ డేస్లో ఫేస్కి అప్లై చేసుకోండి. తొందరగా అంట ఇప్పుడు మీకు 100 డేస్లో తగ్గేది 50 డేస్లోనే క్యూర్ అయిపోతుందంట, నేను చదివిన దాని ప్రకారం అయితే. ఇట్లాగా బంగాళదుంప జ్యూస్ అండ్ రైస్ వాటర్లో ఇది మొక్కజొన్న పిండి అండి, కార్న్ఫ్లోర్ అంటారు. మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. కార్న్ఫ్లోర్ ఒక్కటేనండి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలాగా యూజ్ చేయొచ్చు అంట. స్కిన్ని చాలా
లైట్నింగ్ చేయడానికి, ఒక షేడ్ లైట్నింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందంట. మీరు ఏదైనా సరే ఎట్ ఎ టైం నేను రాసుకోగానే నేను తెల్లగా వచ్చేస్తానని కాదండి, ముందు మన పిగ్మెంటేషన్ క్యూర్ అవుతుంది. నేను మీకు ఇందా చెప్పాను కదా 100 డేస్లో క్యూర్ అయ్యేది 15 డేస్లో క్యూర్ అవుతుందని. అంటే మనం దాన్ని డైలీ అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఆ వాటర్ హీట్ అయినాక ఈ గిన్నెని అందులో పెట్టండి. ఒక 1 సెకండ్కేనండి క్రీమ్ లాగా వచ్చేసింది అనమాట. అదిగో చూడండి, క్రీమ్ లాగా వచ్చేసింది. చాలా బాగుంటుందండి, క్రీమ్ తొందరగా అబ్జర్బ్ అయిపోతుంది, ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయిపోతుంది, మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్లాగా మీరు తీసుకొని స్టోర్ చేసుకోండి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇది ఒక 4 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది, తర్వాత నిల్వ ఉండదు. మీరు 4 డేస్ కూడా కాదండి, 2 డేస్కి ప్రిపేర్ చేసుకోవటం చాలా మంచిది. ఇట్లాగా క్రీమ్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇది ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. మీరు చక్కగా రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్ని మైల్డ్ సోప్స్ తోటి, డవ్ కానీ, జాన్సన్స్ బేబీ కానీ, హిమాలయ కానీ, ఇవన్నీ కొద్దిగా మైల్డ్ సోప్స్ అన్నమాట, వాటితోటి ఫేస్ని వాష్ చేసుకోండి ఫస్ట్. తరువాత ఈ క్రీమ్ని రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం అంత తీసుకొని మీ ఫేస్, ఫోర్ హెడ్, ఐస్ కింద, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎక్కడైనా సరేనండి, మీకు బాగా నల్లగా పేరుకుపోయిన మురికి పైన ఒక లేయర్ లాగా స్కిన్ మీద వచ్చేసినప్పుడు దీన్ని అప్లై చేయండి. ఇది మీరు కొన్ని రోజులు అలాగే రాస్తూ ఉంటే నేను మీకు చెప్పినటువంటి ఆ మచ్చలు, చిన్న చిన్న నల్ల స్పాట్స్, మూతి చుట్టూ నలుపు, ఫోర్ హెడ్, నెక్ బ్లాక్నెస్, కళ్ళ మీద కూడా చాలామందికి బ్లాక్ ఉంటుంది, అది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్గా మంచి గ్లాస్ స్కిన్ అయితే మీకు వస్తుందండి. స్కిన్ అందంగా ఉన్నప్పుడే కదండి మనకి గ్లాస్ స్కిన్ అనేది వస్తుంది. ఓవరాల్గా స్కిన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది, ఒక్క స్పాట్ కూడా లేకుండా చేస్తుంది. ఓకేనా, ఇది హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్లో కూడా రిజల్ట్ కొద్దిగా షేర్ అనేది మారింది కదా, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, టేక్ కేర్, బాయ్ బాయ్.